ఎస్ఎస్ సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఆయన పుట్టిన స్వగ్రామం బుర్రిపాయలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులంతా కూడా చాలా విషాద వదనంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బుర్రిపాయలలోని ఆయన ఇంటి వద్ద ఉన్నాము. కొద్దిసేపు క్రితమే ఆయన చిత్రపటానికి నివాళులు కూడా అర్పించిన పరిస్థితి అయితే ఉంది. కృష్ణ ఇదే గ్రామంలో పుట్టి పెరిగి తర్వాత మద్రాసు వెళ్ళి ఒక సూపర్ స్టార్గా ఎదిగిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు. గ్రామస్తులు నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నారు. మొన్న అర్ధరాత్రి ఆయనకి కొంత హార్ట్ కార్డియాక్ అరెస్ట్ రావడంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. నిన్న సాయంత్రం కూడా ఆయన క్షేమంగా తిరిగి వస్తారని అందరూ భావించారు. కానీ తెల్లవారుజామున ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయని చెప్పాలి. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణకు ఒక పేజీ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ రెండు మూల స్తంభాలుగా ఉన్న సమయంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో తనకంటూ ఒక ఇమేజ్తో ఒక ప్రత్యేక స్టైల్ని ఏర్పాటు చేసుకుని ఒక సూపర్ స్టార్కి ఎదిగిన క్రమం నిజంగా చాలామందికి ఆదర్శమని చెప్పాలి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు గూఢచారి 117 లాంటి సినిమాలు తీయడం కానీ మిగతా చాలా అన్ని చాలా ఒక ఛాలెంజ్లు తీసుకుని మరీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. గ్రామస్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అంటే ఏంటంటే ఎలా ఉండేది కృష్ణ గారు చిన్నప్పుడు, ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆయన చనిపోవడం ఎలా ఉంటుంది? కృష్ణ గారు జర్నలిస్ట్, చాలా జనంతో బాగా క్లోజ్గా ఉండేవాడు. ఆయన చదువుకుంటూ సమ్మర్లో వచ్చేవాడు పిల్లలతోటి, పెద్దవాళ్ళతోటి, పెద్దవాళ్ళతోటి ఆడుకుంటూ నాటకాలు వేయటం, ఈ తిరణాలప్పుడు పెద్దవాళ్ళతో పిల్లలతోటి ఆడుకుంటేవాడు. ఆయన సుమారు 340 చిత్రాలు నడిపించేవాడు. సినిమా రిలీజ్ అయినప్పుడల్లా వచ్చి ఒక రోజు రెండు రోజులు ఉండేవాళ్ళు. వాడు తల్లిగారు అంటే వారం 10 రోజులు ఉండేవాళ్ళు. తల్లిగారు పోయిన తర్వాత ఒకటి రెండు రోజులు ప్రతి సంక్రాంతికి దసరాకి వచ్చి వాళ్ళ తమ్ముళ్ళతో కలిసి ఒక 4 రోజులు లేడే ఉండేవాళ్ళు. ఆయన లేని లోటు చాలా లోటు లోటాను. ఆయన లేరు అని చెప్పుకున్నా చెప్పాలంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాము. చాలామంది రోజుకి రామంతా బాధాకరంతో నిండి. సార్ మీరేం చెప్తారు సార్, అంటే బుర్రిపాయలం గ్రామం పేరు చెప్పగానే సూపర్ స్టార్ కృష్ణ గారు గుర్తొస్తారు, మహేష్ బాబు గారు కూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, నిన్న కూడా ఆయన ఆరోగ్యం బాగుందని క్షేమంగా తిరిగి వస్తారు అందరూ అనుకున్నాం, కానీ సడన్గా ఇలా జరిగింది. కృష్ణ గారు 300 సినిమాల పైన ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, విలన్గా, హీరోగా నటిస్తున్నారు. అదిగాక తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు గారు కూడా మా ఊరి బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. అదిగాక ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ ఏదైనా కరోనా వ్యాక్సిన్ టైంలో కూడా డోస్ 1 డోస్ 2 రెండు డోసులు ఫ్రీగా వ్యాక్సినేషన్ చేయించడం, అదిగాక మంత్రి మెడికల్ క్యాంపు నిర్వహించడం, వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వటం అంతా మాకు బాగా ఆనందంగా ఉంది. అదిగాక డ్రైనేజీలు, ట్రాన్స్ఫార్మర్లు అన్నీ ఏర్పాటు చేశారు. అంటే కృష్ణ గారితో ఇక్కడ ఈ గ్రామస్తులకు అనుబంధం గురించి? అనుబంధం అంటే బాగా చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరిగి వెళ్ళినాడు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సినీ ఇదిగా స్టార్గా ఎదిగి ఇదిగా డెవలప్ అయ్యి సినిమాలో హీరోగా నటించడం బాగా మాకు ఆనందంగానే ఉన్నది. ఈ ఊరికి హై స్కూల్ ఒకటి కట్టించారు, గీతా మందిరం ఒకటి కట్టించారు. వాళ్ళ అమ్మగారు అయిన నాగరత్నం గారు దానికి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత సూపర్ స్టార్ అయిన తర్వాత బుర్రిపాయలు వస్తూ ఉండేవారా, ఎలా ఉండే? అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు, ఏమైనా ఫంక్షన్లకు పాపనకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంచెం స్టార్ హీరో అయ్యేటప్పటికి కొంచెం ఆయనకి రావడానికి కుదరకపోయినా వాళ్ళ పిల్లలు, వాళ్ళు, వాళ్ళ తమ్ముడు కాదు, అందరూ వస్తూ ఉండేవాళ్ళు. అది ఆయన లేని తేదని లోటు లోటుగానే ఉందండి గ్రామ ప్రజలకి. గ్రామంతో ఆయన అనుబంధం కృష్ణ గారిది. కృష్ణ గారు అంటే సూపర్ స్టార్ కాబట్టి బుర్రిపాలెంలో పుట్టడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం అండి. కృష్ణ సూపర్ స్టారు బుర్రిపాలెంలో పుట్టడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. స్టూడియోలో ఒక 40 మందికి చిన్న చిన్న జాబులు చేసి ఉన్నారు గ్రామం నుంచి. వాటిలో నేను కూడా స్టూడియోలో ఉన్నాను. పద్మాలయ స్టూడియోలో కాస్ట్యూమ్గా ఒక సంవత్సరం ఉన్నాను. పద్మాలయ స్టూడియోలో కాస్ట్యూమ్గా చేశాను. కానీ అక్కడ బాగా పలకరించేవాడు, డైలీ స్టూడియోకి వచ్చేవాడు, చాలా బాగా ఆప్యాయతగా ఉండేవాడు, బాగుండేది. ఇక్కడ బుర్రిపాలెం డెవలప్మెంట్కి హై స్కూల్ ఒకటి కట్టి ఉన్నాడు. మరి కళ్యాణ మండపం అని, గుడి అని, రోడ్లు అని. అంటే పద్మాలయ స్టూడియోలో మిమ్మల్ని స్వయంగా ఆయన అక్కడ తీసుకెళ్ళి పెట్టారా? మల్లికార్జునరావు గారు, శాఖమూరి మల్లికార్జునరావు గారు అని నిర్మాత, ఓకే, ఇక్కడ ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు నన్ను స్టూడియోలో. ఇంకా అక్కడ పరిశ్రమ కృష్ణ గారు, హనుమంతరావు గారు చాలా బాగుండేవాడు, డైలీ ఉండేవాడు కదా అక్కడ మేము స్టూడియోలో. చాలా బాగా ఆపేదగా పలకరించేవాడు బుర్రిపాలెం, బుర్రిపాలెం చాలా బాగుండేది. ఎలా ఉండేవాళ్ళు అంటే ఆయన చనిపోవటం
మాకు చాలా బాధాకరంగా ఉంది బుర్రిపాలెం సూపర్ స్టార్ అనేది మాకు లేడు అనే రాత్రి తెలిసేతలకి మాకు అలాంటి ఫీలింగ్ వచ్చేసింది అయ్యో అని ఎందుకంటే ఒకటి నేను స్టూడియోలో ఉండాను ఆయనకి సన్నిహితంగా దగ్గరలో ఉండేవాడిని నేను దగ్గరలో ఉండి చూసినోని నాకు చాలా బాధ అనిపిస్తుంది రాత్రి 4 గంటలకి ఓకే ఏం చేద్దాం మరి ఆయన అట్లా అంటే ఒకటండి కృష్ణ గారు సొంత గ్రామం నుంచి దాదాపు 40-50 మందిని తీసుకెళ్లి ఇండస్ట్రీలో ఆయా రంగాల్లో పెట్టారని చెప్తూ ఉంటారు మిమ్మూరి పద్మాలయ స్టూడియో అనేది ఆయన కళ పెట్టారు ఎలా ఉండేదంటే ఊరి వాళ్ళనే పలకరించడం గాని ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చేసేవారు అదే నేను అనేది మన బుర్రిపాలెం మన ఊరోళ్ళు వీళ్ళు ఈ స్టాఫ్ మన ఊరోళ్ళు వాళ్ళ నేను ఉండేవాడిని ఈ స్టాఫ్ 20-40 మంది మన ఊరు వాళ్ళు అని చాలా ఇదిగా ఉండే చూసేవాడు అనేవాడు ఇట్లా నవ్వుతా మేము ఆడుంటే చాలా బాగా పలకరించేవాడు మమ్మల్ని కూడా చాలా ఆప్యాయతగా ఉండేవాడు కానీ ఆయన లేకపోయేతలకి మాకు చాలా బాధాకరంగా ఉంది అంటే ఒక అంటే ఎవరికి ఉండదేమో మహేష్ బాబు గారి బ్రదర్ లాస్ట్ ఇయర్ చనిపోయారు మొన్న మదర్ చనిపోయినప్పుడు ఫాదర్ ఒక సంవత్సరంలో ముగ్గురిని మహేష్ బాబు గారు కోల్పోయారు ఏమనిపిస్తుందండి మీ గ్రామస్తులుగా ఆయన మీ గ్రామాన్ని దత్త తీసుకున్న మహేష్ బాబు గారు తండ్రి ఆశయాలు నెరవేరుస్తూ ఒక సూపర్ స్టార్గా ఆయన కూడా ఉన్నాడు ఏమనిపిస్తుంది ఏం చేస్తామండి ఫస్ట్ రమేష్ బాబు గారు అన్నాశిల్లో షూటింగ్ అన్నాశిల్లో సినిమా తీశారు అప్పుడు ఆ స్టూడియో షూటింగ్లో నేను అక్కడే ఉన్నాను కష్టంగా అన్నాశిల్లో పద్మల స్టూడియోలో ఆయన చనిపోయినప్పుడు చాలా బాధ వేసింది ఆ తర్వాత మరి తల్లిగారు మరి తర్వాత కృష్ణ గారు చాలా అంత మొత్తం చాలా బాధాకరంగా ఉంది ముగ్గురు ఒకే సంవత్సరం పాటు అట్లా ఉంది ఇంకా అండి ఇప్పుడన్నా ఖాళీ టైంలో ఉన్నప్పుడు లేకపోతే సినిమాల్లో బిజీగా ఉన్న బుర్రిపాలెం గ్రామం వస్తూ ఉండేవాళ్ళ ఇంకా గ్రామస్తులతో ఎలా కలిసి ఉండేవాళ్ళు ఇక్కడ ఆయనకు ఆయనతో పాటు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ పెద్ద పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళతో కలుస్తూ ఉండేవాడు కలిసి ఒక అరగంట 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడు అంటే మేమంటే ఇప్పుడు కొంచెం చిన్నపిల్లలం కాబట్టి మాకంత ఇది లేదు ఇక్కడ ఇది మా సినిమాలో 5-6 సినిమాలు తీసాడు ఇక్కడ ఫస్ట్ మీనా ఒకటి తీసాడు అది అక్కడ ఇంట్లోనే అదిగా ఇల్లు పెంకుటి ఇల్లు అంతకుముందు ఇప్పుడు అది డాబా కట్టారు ఫస్ట్ మీనా ఆ తర్వాత ప్రజారాజ్యము ఇంకా పచ్చన సంసారం ఇక్కడ మొత్తం 7-8 సినిమాలు ఇక్కడే జరిగినాయి పాడి పంటలు ఒకటి ఇక్కడే జరిగినాయి బుర్రిపాలెంకు ఒక శిఖరానికి తీసుకెళ్లిన స్థాయికి ఎదిగాడు అనమాట బుర్రిపాలెం నుంచి కృష్ణ గారు అట్లాగే మేము కూడా చాలా వరకు వెళ్ళాం కాకపోతే అక్కడ మాకు అంటే ఎందుకు ఆయన సొంత గ్రామంలోనే సినిమా షూటింగ్ జరిపేవాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు అప్పట్లో మీకు అప్పట్లో మేము అంత పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మా నాన్న వాళ్ళు అనేవాళ్ళు కృష్ణ గారు చాలా ఇదిగా ఉండేవాడు మన ఊరు నుంచి ఇంత ఇదిగా మా ఉండాడంటే కృష్ణ సూపర్ స్టార్ అయ్యాడంటే బుర్రిపాలెంకి ఒక పేరు ఎక్కడికి వెళ్ళినా కానీ బుర్రిపాలెం కృష్ణ అనేవాళ్ళు మేము ఎటన్నా వెళ్ళినా కానీ సూపర్ స్టార్ కృష్ణ ఊర మీదే అనేవాళ్ళు మమ్మల్ని అంత పేరు సంపాదించిన కృష్ణ గారు లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది అని మీకు మాత్రం ఒక మెమరీ ఉంది ఆయనతో పాటు ఒక పద్మాలయ స్టూడియోలో పనిచేసిన స్టూడియోలోనే పనిచేసిన సంవత్సరం పనిచేసిన మెమరీ నాకు ఉంది రాత్రి నుంచి నాకు అదే ఇది ఆలోచనలో ఉండాలి ఏం చేద్దాం అనిపిస్తుంది అట్లా బాధగా ఉంది నాకు చాలా మట్టుకు రండి ఈయన పద్మాలయ స్టూడియోలో ఈయనకు ఒక మెమరీ ఉంది పద్మాలయ స్టూడియోలో కృష్ణ గారితో పాటు బాబురావు గారు పద్మాలయ స్టూడియోలో కృష్ణ గారితో పనిచేశారు అంటే కృష్ణ గారు గొప్పతనం ఏంటంటే ఈ గ్రామంలో ఆయన సినిమా మా పద్మాలయ స్టూడియో పెట్టిన తర్వాత దాదాపు 40-50 మందికి వివిధ రంగాల్లో ఉపాధి కల్పించారు అది ఆయన గొప్పతనం అంతేకాదు ఆయన సినిమాలో ఎదుగుతున్న క్రమంలోనే చాలా సినిమాలు ఇదే గ్రామంలో షూటింగ్ కూడా చేశారు ఇక్కడ ఒక ఇంటి దగ్గర కూడా మీనా షూటింగ్ కూడా చేశారని చెప్తున్నారు చాలా మెమరీస్ ఉన్నాయి తెల్లవారుజామున వార్త విన్న తర్వాత చాలా అంటే గుండె ఎంత బరువైందో తెలియదని చెప్తున్నారు ఎందుకంటే స్వయంగా పద్మాలయ స్టూడియోలో పనిచేసే సమయంలో కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ పనిచేసేవాళ్ళు బాబురావు గారు ఆ టైంలో కూడా ఏ చిన్న అవకాశం ఉన్నా ఏ చిన్న సమయం దొరికినా గ్రామస్తులు అంటే ఎవరైతే గ్రామస్తులు మన బుర్రిపాలెం నుంచి వచ్చి అక్కడ ఉద్యోగాల స్టూడియోలో కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు వాళ్ళ
క్షేమ యోగక్షేమాలు అడిగి తెలుసుకునే వాళ్ళు చాలా అప్యాయంగా పలకరించేవాళ్ళని చెప్తున్నారు. గ్రామం మీద మురిపాలెం గ్రామం మీద సూపర్ స్టార్ కృష్ణకి ఎనలేని అభిమాని ఎప్పుడు ఖాళీ దొరికినా ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రామస్తులతో గడిపేవాళ్ళని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిజంగా సినిమా ఇండస్ట్రీ కాదు ఇక్కడ తెలుగు ప్రేక్షకులు కూడా ఇది ఒక తీరని లోటని చెప్పాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని కొత్త పొంతలు దొక్కించినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు కలర్ సంబంధించి కానీ లేకపోతే మొదటి 70 mm సినిమాకి సంబంధించి గోడాచర్వను అల్లూరి సీతారామరాజు చెప్పుకుంటే అంటే ఒక చరిత్రలో చాలా పేజీలు ఆయనకి ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ జన్మించిన బుర్రిపాలెం గ్రామంలో మాత్రం ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి.